హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కప్పు అండ్ సాసర్ని నేను మీకు డెమో చూపించబోతున్నాను సో ఇది కూడా వెట్ అండ్ వెట్ టెక్నిక్ అక్రిలిక్ పెయింటింగ్లో వాటర్ లాగా అంటే వాటర్ మీడియం లాగా అక్రిలిక్ పెయింటింగ్ని యూజ్ చేయొచ్చు సో ఆల్రెడీ నేను వాటర్ మిలన్ పీసెస్ని చూపించాను సో కప్పు అండ్ సాసర్ని బ్లాక్ అండ్ వైట్లో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే దానికి బిఫోరు మనం ఒక స్కెచ్ మనం ఒక పెయింటింగ్ చేయాలంటే దానికి కంపల్సరీగా స్కెచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో స్కెచ్ అనేది మీరు క్యాన్వాస్ కానీ పేపర్ కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి సో ఈ అక్రిలిక్ పెయింటింగ్ చేయాలంటే పేపర్ అనేది మందంగా ఉండాలి అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా బెస్ట్ పేపర్ ఏంటంటే హ్యాండ్ మేడ్ పేపర్ కెన్సన్ పేపర్ అలాగే క్యాన్వాస్ ఇక మీకు ఇంకో పేపర్ ఏంటంటే ఆయిల్ షీట్ అంటారు ఈ ఆయిల్ షీట్ మీద కూడా మనం చేయొచ్చు సో ఏదైనా కూడా అది థిక్నెస్ అనేది ఉండాలి అప్పుడే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి సో దేనికైనా బేస్ అనేది స్కెచ్ సో వాటర్ కలర్ టెక్నిక్ అన్నారు కాబట్టి స్కెచ్ పర్ఫెక్ట్గా చేసుకుని తర్వాత దాన్ని లైట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ లైన్స్ అనేది మనకు కనిపించకూడదు సో సో మనం స్కెచ్ రెడీ చేసుకున్నాం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ కప్పుకి వాటర్ని అప్లై చేయాలి వాటర్ అప్లై చేసేసి వెంటనే కలర్ని అప్లై చేయాలి అప్పుడే మనం అనుకున్న ఎఫెక్ట్ అయితే వస్తుంది సో వాటర్ అప్లై చేశాను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అన్నాను కాబట్టి బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను ఇక్కడ మనం పేపర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే వైట్ కలర్ లాగా సో ఎక్కడైతే మనకి హైలైట్స్ కావాలి లైట్ డార్క్ అనేది చూపించాలి కాబట్టి కంపల్సరీ ఆ వెట్టలోనే ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది మనకి సో ఇలా బ్లాక్ అని తీసుకొని డైరెక్టు మనకి కావాల్సిన చోట అప్లై చేస్తూ లైట్ అండ్ డార్క్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది సో ఇక్కడ పేపర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు మనం అంటే వైట్ అనేది కావాలి అంటే లేదు ఇంకా ఫుల్ వైట్ కావాలంటే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే బిఫోరు ఫస్ట్ ఒక లేయరు మనం ఎఫెక్ట్ని చూపించి తర్వాత దారిన తర్వాత అలా చేయాలి అక్రిలిక్ మీడియం అనేది చాలా బ్యూటిఫుల్ మీడియం సో ఇది ఎన్ని రకాలుగానే యూజ్ చేయొచ్చు ఎన్ని సర్ఫేస్ మీద యూజ్ చేయొచ్చు సో టెక్నికల్గా ఏంటంటే తెలిసి ఉండాలి తెలిస్తేనే మనం చేయగలుగుతాం సో ఏదైనా సరే మీరు చిన్న డ్రాయింగ్ చేసినా స్కెచ్ చేసినా ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి అప్పుడే రిజల్ట్స్ కూడా మీకు బాగా వస్తాయి సో స్కెచ్ ఒకటి వేసి కలరింగ్ ఒకటి చేశారనుకోండి ఎఫెక్ట్ అనేది రాదు కదా సో ఏదైనా కూడా మీరు మీ ఓన్గా చేసేటప్పుడు ట్రై చేయండి అలాగే మీకు ఫుల్ ట్యూటోరియల్ కావాలి అలాగే నేను నేర్చుకోవాలి పర్సనల్గా అని అనుకుంటే తప్పకుండా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా మీరు నేర్చుకోవచ్చు ఒకటైతే చెప్పగలను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ప్రొఫెషనల్గానే నేర్చుకోండి అప్పుడే మీరు పర్ఫెక్ట్ అవ్వగలుగుతారు హాబీగా నేర్చుకుంటే హాబీగానే ఉండిపోతుంది సో మీరు నేను కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి నేను బొమ్మలు బాగా వెయ్యాలి కలరింగ్ బాగా చేయాలి అసలు ఈ సబ్జెక్ట్ అనేది నాకు బాగా రావాలి అంటే ఎక్స్పర్ట్ ఉన్న టీచర్స్ ఆర్ ఆర్టిస్టుల దగ్గరే మీరు నేర్చుకోండి అది ఎవరైనా కావచ్చు నా దగ్గరైనా కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు కానీ నేర్చుకోండి అలా నేర్చుకోవాలని కోరుకుంటే తప్పకుండా మీకు మీరు చేయగలుగుతారు మీరు ఈ సబ్జెక్ట్లో విన్ అవ్వగలుగుతారు మీరు ఇందులో ప్రో అవ్వగలుగుతారు మాస్టర్ అవ్వగలుగుతారు సో చూడండి నేనేమన్నా వైటే కావాలి మనకి అంటే కప్పు సాసర్ అనేది వైట్ ఉంటుంది సో ఇది కప్పు సాసర్లో వైట్ చేస్తేనే మనకు అందంగా కనిపిస్తుంది దాన్ని త్రీ డీలా ఫస్ట్ మనం కప్పు కంప్లీట్ చేసాం సో ఇప్పుడు చేసేది సాసర్ అయితే సాసర్ ఎఫెక్ట్కి మనకు కనపడాలంటే ఫస్ట్ త్రీ డిలా చేసుకోవాలి త్రీ డీలా చేసుకున్నది ఫస్ట్ ఒక లైన్ అంటూ మనకు కనిపిస్తే నెక్స్ట్ ఈజీగా మనకు వచ్చేస్తుంది సో ఇది పేపర్ కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది అవుతుంది ఎందుకంటే వాటర్ మనం అప్లై చేస్తాం కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది ఆరిపోతే కంప్లీట్గా సెట్ అయిపోతుంది చేసేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది నేను చేసినా మీరు చేసినా కాకపోతే జాగ్రత్తగా మనం బ్రష్తో చేసేటప్పుడు ఎక్కడ ప్రెస్ చేయాలి ఎక్కడ మనం లిఫ్ట్ చేయాలి ఎక్కడ ప్రెస్ చేయకూడదు అనే విషయాలు మనకు కూడా ఐడియా ఉండాలి అప్పుడే మనం చేయగలుగుతాం సో శసర్ అనేది కప్పు సాసర్లో కూర్చుంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది అలా ఎత్తు పళ్ళం హైటు అవన్నీ చూపించాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ అనేది వస్తుంది సో నేర్చుకోవాలని కోరుకుంటే మీరు నాకులాగా మీరు కూడా చేయగలుగుతారు ప్రయత్నించాలి సాధన చేయాలి సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి లేదంటే నేర్చుకోవాలని కోరుకుంటే నేర్చుకోవాలి అప్పుడే మీరు ప్రొఫెషనల్గా ఆర్టిస్ట్ అవ్వగలుగుతారు సో ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి టెక్నిక్స్ తెలియాలి సో ఈజీగా చేయగలుగుతారు కానీ మీకు కరెక్ట్ మాస్టర్ దొరికితే మీరు కూడా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుతారు సో నేను ఇది ఒకటే కాదు మీకు ప్రతిదీ కూడా సబ్జెక్టు ఆర్ట్ సంబంధించింది ఏదైనా నేర్పించగలుగుతాను నేను ఏదైనా మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి తెలుగులో నాకన్నా గొప్పగా ఎవరైతే చెప్పరు కావాలంటే మీరు యూట్యూబ్లో ఎనీ వీడియోస్ చెక్ చేసుకోండి సో మీకు బిగినర్లోనే నేను అడ్వాన్స్ లెవెల్లోనే నేర్పిస్తున్నాను బిగినర్ అంటే ఏదో స్కెచ్ వేసి ఏదో షేడింగ్ చూపించి తర్వాత ఏదో కలరింగ్ చేసి చూపించేది కాదు సో మీరు బిగినర్ నుంచే ప్రో లెవెల్కి వెళ్ళాలని ప్రో లెవెల్లోనే చేయాలని అలాగే నేను చూపిస్తున్నాను ఇక అదే వేరే వాళ్ళైతే బిగినర్స్ అని లేదంటే లేదంటే జూనియర్ అని సీనియర్ అని తర్వాత అడ్వాన్స్ అని ఇలా నేర్పిస్తూ వెళ్తారు సో అలాగేమీ లేదు ఇక్కడ నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో అది ఒక ప్రొఫెషనల్గానే చూపిస్తున్నాను సో అలాగే మీరు కూడా చేయాలని నా కోరిక అలా ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో మీరు కూడా సబ్జెక్టు మీకు అర్థమవుతుంది చూడండి మనం బ్లాక్ అప్లై చేసినప్పుడు ఎక్కడన్నా మనకు వైట్ అనేది అంటే ఫిల్ అయిపోతే మనకు ఆ ఎఫెక్ట్ పోతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు అదే చెప్తున్నా మీకు ఎందుకంటే వెట్ అండ్ వెట్లోని వాటర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు అది ఫిల్ అయిపోవచ్చు దాన్ని బయట తీసుకోవాలంటే మనం వైట్ తీసుకొని మళ్ళీ అక్కడక్కడ హైలైట్ చేసుకోవాలి అప్పుడే మనం అనుకున్న ఎఫెక్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే మీరు తెలుగులో కానీ ఇంకా ఇతర లాంగ్వేజ్లో ఎక్కడన్నా కూడా మీకు చాలామంది ఫుల్ వీడియో ఫుల్ ట్యుటోరియల్ ఎవరు చెప్పరు సో నన్ను ఫాలో అవ్వండి మీరు ప్రతిది కూడా ఇక్కడైతే యూట్యూబ్లో అయితే క్లియర్ కట్గా మీరు సబ్జెక్ట్ని నేర్చుకోగలుగుతారు ఎంతకన్నా బాగా ఎవరు చెప్పరు కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేయండి మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు అలాగే ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంత డెప్త్ చెప్పరు కట్ 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 చేసేసి వీడియోని మీకు చూపిస్తారు సో నేను అనేది ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి సో ఇంకెందుకు ఆలసం మీరు ఇంకా బాగా నేర్చుకోవాలని నేను కూడా కోరుకుంటాను చూడండి ఇంత బ్యూటిఫుల్ గా మీరు చేయగలుగుతారు సో ఈ వీడియోని మరి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ